బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సంక్షేమ పథకాల విషయంలో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరిప్పుడు ఉన్నత న్యాయస్థానానికి చేరింది. ఏపీలో సంక్షేమ పథకాలకు నిధుల విడుదలను ఎన్నికల కమిషన్ అడ్డుకోవడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధుల విడుదలను అడ్డుకోవడంపై విద్యార్థులు, రైతులు హైకోర్టు తలుపు తట్టారు. చేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యులు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ కింద విచారించబోతోంది ఏపీ హైకోర్టు. మరోవైపు విద్యార్థులేమో విద్యా దీవెన, అదేవిధంగా రైతుల ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి నిధులు విడుదలని అడ్డుకోవడంపై వీళ్లు కూడా హైకోర్టు తలుపు తట్టారు. మహిళా సంఘం సభ్యులు వేసిన పిటిషన్ లంచ్ మోషన్ కింద విచారించబోతోంది ఏపీ హైకోర్టు. మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అనేది సస్పెన్స్ నెలకొంది. పూర్తి వివరాలు అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఎన్ని గంటలకు మహిళా సంఘం సభ్యులు వేసిన పిటిషన్ విచారణకు వస్తుంది? అలాగే రైతులు, విద్యార్థులు వీళ్ళు కూడా పిటిషన్ వేయబోతున్నారా? డీటెయిల్స్ ఏంటి? సో డీవీటీకి సంబంధించినటువంటి వివాదం ఏపీలో రోజు రోజుకి ముదురుతూ ఉంది. గత వారం రోజులుగా కూడా ఇప్పటికే రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం, క్యాలెండర్ ప్రకారం నిధులు విడుదలకు సంబంధించి, పథకాలకు సంబంధించి, అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కి షెడ్యూల్ విడుదల చేస్తూ ఉండేది. కానీ ఈ విషయంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా నిధులు విడుదలకు సంబంధించి అనుమతి ఇవ్వకపోవడంపై ప్రస్తుతం రైతులు కావచ్చు, అలాగే విద్యార్థులు, మహిళా సంఘం సభ్యులు హైకోర్టుని ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారు. విద్యా దీవెనకు సంబంధించి, ఇన్పుట్ సబ్సిడీతో పాటుగా చేయూతకు సంబంధించినటువంటి అంశంలో నిధులు విడుదలకు సంబంధించి పూర్తిగా ఎన్నికల కమిషన్ అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వీరంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరికొద్దిసేపట్లోనే ఈ లంచ్ మోషన్ పైన పిటిషన్ పైన విచారణ సంబంధించి హైకోర్టు నిర్ణయం తీసుకోబోతోంది. ఒకవైపు ఎన్నికల కమిషన్ కావాలని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ చేస్తున్న ఒత్తిడి కారణంగా ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా ఇప్పటికే నిధులు విడుదల చేసినటువంటి వాటికి అదనంగా మరికొన్ని నిధులు విడుదల చేయడానికి అనుమతి కావాలని ఇటు ప్రభుత్వం లేఖలు రాసింది. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడం లేదు. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది అని చెప్తున్నప్పుడు కూడా ఏపీలో మాత్రం ఎందుకు ఈ విషయంలో ప్రొలాక్ చేస్తూ ఉన్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రధానంగా వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే లబ్ధిదారులు మొత్తం కూడా తమకు విద్యా దీవెనకు సంబంధించుకోవచ్చు, ఇన్పుట్ సబ్సిడీలకు సంబంధించి, చేయూతకు సంబంధించి నిధులు తమ అకౌంట్లో జమ కాలేదంటే కూడా వారు హైకోర్టుని ఆశ్రయించారు. మరికొద్దిసేపట్లోనే హైకోర్టులో విచారణకు సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఇప్పటికే ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో విచారణకు స్వీకరిస్తున్నా లేక ఎన్నికల కమిషన్ కోర్టుకి ఇచ్చేటటువంటి సమాధానంతో సంతృప్తి చెందుతుందని మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఒకవైపు ఎన్నికల కోడ్ వర్తించేటటువంటి అవకాశం లేదని చాలా క్లియర్గా వైసీపీ చెప్తోంది. ఎందుకంటే ఇప్పటికే నిధుల విడుదలకు సంబంధించి బటన్ నొక్కాము, ఎన్నికలు కూడా రాకముందే ఇది పూర్తిగా అమల్లో ఉంది. మరోవైపు సంక్షేమ పథకాలకు సంబంధించి గత నాలుగేళ్లుగా అమలు చేస్తున్నటువంటి పథకాలనే అమలు చేస్తున్నాం తప్ప కొత్తగా లబ్ధిదారులు ఎవరిని చేర్చలేదు, కొత్తగా నిధులేమి ఇవ్వడం లేదు. ఇది రెగ్యులర్ క్యాలెండర్ ప్రకారం ఉండేదానికి సంబంధించి అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముందని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులంతా హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టులో మరికొద్దిసేపట్లో ఈ పిటిషన్ పైన విచారణ జరగబోతా ఉంది. విచారణ తర్వాత అంటే ఈరోజు విచారించి నిర్ణయం తీసుకుంటారా లేదా వాయిదా వేస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.